మీకోసమే పెట్టించింది, ఎంజాయ్ చేయండి. పంపించేశాను సార్, కానీ బయట యాంటీ మీడియా వాళ్ళు గొడవ చేస్తున్నారు సార్. ఆ మీడియా కూడా నేను చూసుకుంటాను సార్. మొత్తం ఇక్కడ దింపేసాం అమ్మాయిలు అందరూ. ఎలా ఉన్నాయి సార్? వెరీ గుడ్, బాగుంది. మన టార్గెట్ 150. బయట ఆల్రెడీ మీడియా దుప్పుడు మొదలైంది. ఆ పొప్పున కొడుకు తుప్పున కొడుకు ఎగస్ట్రాలు చేస్తున్నారు. నేను కరోనా వంగతో హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను. ఇక్కడ ఏర్పాట్లు మీరు చూసుకోండి, మీడియా సంగతి నేను చూసుకుంటాను. ఏకే హసిన పొప్పున కొడుకు తుప్పున కొడుకు వాళ్ళ ఎక్స్ప్రెషన్ మాడతారు. వాళ్ళ బాబు కుజ్జురనాయుడు వచ్చి ఆడించాడు ఆట. నాది రెండు నాకు రాక కే కన్వెన్షన్. అక్కడ ఏం జరిగింది? సంక్రాంతి సంబరాలు ముగ్గులు పోడు జరిగింది. మీరు నిరూపించండి క్యాసినో జరిగింది, నిరూపించండి కిరసనాలు ఇస్తే ఐడి తీసుకుంటాను. ఎవడు చెప్తున్నాడు మీకు? ఎవడో తుప్పునక్కడు. మాది పార్టీ సింబల్ కోసం అమ్మాయిని తీసుకెళ్ళి సరిత్ర కదా మాది తుప్పునక్కడు. ఎవరా? సీవియన్ ఛానల్ నుంచి రాకి గారు. ఎవరా రాకి అండి? ఏంటి మీడియాలో అనేవి కాదు, నమ్ముంటే ఇక్కడ డిబేట్కి రా నాతో. నువ్వు అంటే నేను వస్తున్నాను స్టూడియోకి మాట్లాడుకుందాం. ఆ రా కూర్చోండి ఇక్కడ స్టూడియోలో అన్న. కార్తీరాజీ ఆ పాల కంపెనీలో చేరుకునే రొంకుల కంటే బయట ఏం జరగట్లేదు. జెడ్ సీక్రెట్ ఉంది కదా అమ్మానండి, చూసుకుందాం. గుడిపళ్ళు అడిగట్టాలంటే దుమ్ము ఉండాలి అడిగి. ఎరా జై జాని అనండి. ఏంటి మొత్తం గుడివాళ్ళలో గోవంత తీసుకొచ్చి అక్కడ పెట్టేశావా? ఏదో వీడియోలు అయ్యి బయటకు వస్తే ప్రూఫ్లు ఉంటాయి. కృష్ణేష్ తగలెట్టేసుకుంటాన్నావుగా, ఇదిగో రెడీగా ఉంది వెళ్ళు తగలెట్టేసుకు. పా వ్యాపారం మాలేదట నువ్వు. ఆ పప్పున అడిగాడు తుప్పున అడిగాడు ఎలాగో కొచ్చు డబ్బులు ఇస్తున్నారు. అయినా సరే వ్యాపారం కేసిన డబ్బా పక్కన తిరుగుతున్నావు అంటే రోజునే ఇదే బతికాడు నీకు. సరే నా వ్యాపారం గురించి పక్కన పెడితే ఏంటి ఇప్పుడు ఇదేమైనా డెవలప్మెంట్ అనుకుంటున్నారు ఏంటి? ఎట్టాగా ఇట్లాంటి రొంక పనులన్నీ కూడా చేస్తున్నాం. అదే ఇప్పుడు అక్కడ అమ్మాయిలని గోవా నుంచి అమ్మాయిలని తీసుకొచ్చి ఇట్లాంటి వ్యాపారాలను చేయడం. గతంలో ఏం పెట్టుకున్నాడు నోట్లో అప్పుడు అడగలేదండి. మరి మీ ఎంపీ గారు వాడు డాన్స్ చేసినప్పుడు, మీ చిన్నబాబు గారు బోర్డులో పొల్లెట్టు తిప్పినప్పుడు అప్డేట్ చేసావు. ఎప్పుడు అక్కడ ఎక్కడ కనపడలేదండి? ఏ ఎమ్మెల్యే చేసాడు? ఏలూరు ఎంపీ డాన్స్ వేసింది కనపడలేదు. ఎలా అంటే అది పండగ వాతావరణంలో సరదాగా ఏదో చేసింది డాన్స్. సాగు మేము పండగ చేసుకున్నాం, రాష్ట్రం మొత్తం మేము చేసుకున్న పండగ మేము చేసుకున్నాం. అది ఎట్ట అయింది? తప్పు కదా అది. గోవా నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఫారెన్ అమ్మాయిలని తీసుకొచ్చి అట్లా చేయడం అనేది మన సంస్కృతి సాంప్రదాయం. అది సంస్కృతి సాంప్రదాయం కోసం నువ్వే మాట్లాడాలి. అమ్మాయిని తీసుకెళ్ళి పార్టీ సింబల్ కోసం, పార్టీ కార్యక్రమాల కోసం అమ్మాయిని తీసుకెళ్ళి ఆడుకుంటావు. పార్టీ ప్లేనరీలో అమ్మాయిని తీసుకెళ్ళి మీ పప్పుగాడు ఆడుకుంటాడు. ఆ పప్పుగాడు అంతే, ఆడు బాబు అంతే, ఆడు కొడుకు అంతే. ఆడు కొడుకు ఎదరు వంకేసాలన్నీ స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతోని మందు సీసాలతోని కనపడలేదంటే అయ్యే నేను. అంతే కదా అది సంస్కృతి? ఒక విషయం అది సంస్కృతి చెప్పు. మనకున్న పాత పరిచయం మీద ఒక విషయం అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. పార్టీ విషయాలన్నీ పక్కన పెడితే ఎందుకు శరణ్ అంత మార్పు, అంత భయంకరంగా ఎందుకు మారిపోయావు నువ్వు? అసలు నేను ఎక్కడ మారాను? ఇప్పుడు మనకి ఒక మనం మనం ఫీలింగ్ కూడా నీకు ఎక్కడ లేకుండా అంత యాంటీకి ఎందుకు తయారైపోయి పట్టాగా? మీ కులముద్ర, మీ కుల మీడియా, మీ కులం అంతా పట్టుకెళ్ళి మన కులం ఆ పప్పు కానీ ఆ తుప్పు కానీ ఆ జోన్ సీఎం చేయడానికి మీరు కష్టపడుతున్నారు. అట్ట మాట్లాడుకు నువ్వు. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఇత్తనా కదా నువ్వు కూడా. నట్ట మాట్లాడతావేంటి? ఇతరం అంటే పప్పుగాడు ఇచ్చిన భిక్ష కాదు నాకు. నాకు పెద్ద ఆయన ఇచ్చిన దైవం లేదు ఎమ్మెల్యే అని. కానీ మీ పప్పుగాడు ఏం పిలిచి ఏ రోజు పెట్టలేదు, ఏ రోజు కాపాడలేదు. ఆడి దైవాలు నేను ఎమ్మెల్యే ఉంటాడు, సిగ్గులేదండి నీకు. అంట కాదు కానీ సూటు కడుతాను ఒకటి చెప్పు. అడుగు అట్టే చెప్పు. ఇప్పుడు నిన్ను పెంచింది పోషించింది అంటే నీ పలుకులు బాగుంటుంది సూటు కడుగు. అట్టే నేను చాలా పెద్దడు అయిపోయేలా కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళాక నువ్వు సమాధానం అడిగింది నేను సమాధానం చెప్పంట. నీవు ఎదురుగా లేనప్పుడు డాంబికలు కాదు, ఎదురుగా కళ్ళల్లో చూసి మాట్లాడు. ఎదురుగానే ఉన్నాను కదా, అందుకే నీకోసం స్టూడియోకి వస్తాను. నేను వచ్చాను ఫోన్ చేస్తే నీ దగ్గరకు వచ్చాను కదా చెప్పు మాట్లాడుకుందాం. ఏంటి ఇప్పుడు
నేను పెంచింది పోషించింది రాజకీయ భిక్ష పెట్టింది అంటే మన సిడిపి పార్టీ కదా. అంటే సిడిపి భిక్ష పెట్టి సిడిపి నన్ను ఎమ్మెల్యే చేయలేదు, సిడిపి నేను ఎమ్మెల్యే అవుతాను నా దగ్గర సత్తా ఉందని నమ్మింది, ప్రజలు ఓట్లు వేశారు నెగ్గాను. మీ పార్టీకి ఆ బలం ఉండి పార్టీకి ఆ దమ్ము ఉంటే మొన్న నా మీద నిలబెట్టారు మీ పార్టీ నుంచి ఒకటి తీసుకొచ్చుకుని విజయవాడ నుంచి ఆడింతు నెగ్గలేదు. పొప్పుగడి తెలియదు ఏంటి పార్టీకి దమ్ము ఉందో లేదో అని నెగ్గాలి కదా. సరే మరి నాకెందుకు ఓట్లు వేశారు నేను వయసు ఇంకో పార్టీకి వెళ్ళిపోతేనే. సరే అంటే ప్రజలు నిన్ను గెలిపించారు గుడివాడలో, మన క్యాస్ట్కి కానీ మన పార్టీకి కానీ ఒక చరిత్ర ఉంది. మన పెద్ద నుంచొని చేసినటువంటి నియోజకవర్గం అది, అంత పవిత్రమైన చోట ఈ రొంకు పొల్లన్నీ ఏంటి అట్టాకి నువ్వు? ఆ రొంకులన్నీ నేను అక్కడే నేర్చుకున్నాను, ఆ సిడిపిలోనే నేర్చుకున్నాను మొత్తం విద్యాభ్యాసం అంతా, ఆ బటర్ ఎడ్యుకేషన్ అంతా సిడిపిలో నేర్చుకున్న తర్వాత రొంకులన్నీ నేర్చుకుని బయటకు వచ్చాను. క్రమశిక్షణకి మారు పేరు మన టీసీ. అవునవును అందరికీ తెలుసు, మొత్తంగా నేనే ఉన్నాను కదా, నేనే సాక్ష్యం. ఆ క్రమశిక్షణతోనే ఈరోజు నేను అంత మంచిగా తయారానండి ఆ క్రమశిక్షణ. అవునా అట్టా మాట్లాడుకు నువ్వు. ఇప్పుడు మనం అంటూ ఎదగడానికి మన గ్రూప్ కంటూ మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం, చెప్పేది నువ్వు. ఇప్పుడు మనం అంటూ ఎదగడానికి పెట్టుకున్న రూల్స్ దాటేసి మళ్ళీ మనం అంటే మనం అంటే మీరు చెప్పేది నువ్వు. 1x1 అందరూ ఎదుగుతాం, పక్కోడు ఏదైనా చేస్తే అన్ని తొక్కేళ్ళు తప్ప ఎదుగుతున్నారు, నలుగురు ఎదుగుతున్నారు. నువ్వు పప్పుగాడు తుప్పుగాడు ఆ పచ్చలు అమ్ముకున్న ముసలోడు, నువ్వు నువ్వు ఉన్న బ్యాకప్, మీరు నలుగురు ఎదుగుతున్నారు. అంటే మీ నలుగురు ఎదిగితే కమ్మకోలం మొత్తం ఎదిగేసినట్టేనా? అట్ట అట్ట నేను అనలేదు. మరి మనం మనం అనాలంటే ఎవరిని పోషించాడు ఎవరిని పెంచారు మీరు? టైం పడుతుంది ఏంటి, అందరికి ఒకేసారి సెటిల్మెంట్ దొరికేది ఏంటి? అదే టైంలో ఎన్నాళ్ళ ఈ 30 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో మీ నలుగురు బాగుపడ్డారు. జాని కంగారు పడకూడదు. ఇప్పుడు మేము ఎదగడానికి ఏమైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎదగలేదు కదా, ఎంత డెవలప్ అయ్యి సర్కిల్ అవ్వాలి. ఎవరిని పెంచారు చెప్పండి, కులంలో ఎవరిని పెంచారు చెప్పండి, ఎవరిని బాగు చేశారు, ఏ కుర్రోడికి వృద్ధిలో తీసుకొచ్చారు, ఏ కుర్రోడిని బాగులో తీసుకొచ్చారు చెప్పండి. నలుగురు కాకుండా మన ప్రతి కార్యకర్త ఎదగలని కదా మనం కోరుకున్నాం. మీ ప్రతి కార్యకర్త అయితే నేను ఎదిగానండి, నేను బయటికి వెళ్ళిపోయాక ఎదగలేదు. పోలీ ఉన్నది ఆ కార్యకర్తలు ఎవడ ఎదిగాడు చెప్పండి. ఎక్కడ మనకి ఈ మధ్యన అవకాశం లేదు కదా, అవకాశం ఉన్నప్పుడు కూడా ఎవరికి చేసింది పెట్టింది ఏమీ లేదు. కులం అంటే మీరు మీ నలుగురు అంటే తల్లి బయటకు చూపించేది కులం అంటే మనం మనం అని అందరినీ సపోర్ట్ తీసుకుంటారు, అందరిని వాడించుకుంటారు. ఎట్టేరావంటే పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేవాడికి తయారాను ఈ రోజు అట్టగా. నిన్ను చూస్తుంటే అందరికీ రగిలిపోతుంది మాలు అందరికీను. మీరు ఆ పాలు ఎవరికి ఎవరు కదా, తల్లి పాలు అందరికీ పంచి పెడతాను అందరికీ చూపిస్తారు. మీరు నలుగురే చెప్తే పప్పుగాడు తుప్పుగాడు నువ్వు పచ్చళ్ళోడు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మీరు నలుగురు, మీరు మీరు ఒక సంఘం అన్నమాట. మీరు చేసి యదవ పనులకి కులాన్ని అడ్డెట్టుకుని కులంలో కుర్రోళ్ళని అడ్డెట్టుకుని మళ్ళీ పైకి చెప్పి మాట్లాడి కులం అంతా బాగుపడాలా? కులానికి ఏం చేశారండి మీరు? నువ్వు పెద్ద మొగోళ్ళలాగా నువ్వేదో గెలిచేసినట్టు నువ్వేదో ఊహించుకోక, నువ్వు నుంచున్నావనే కావాలన్నా డమ్మీ క్యాండిడేట్ పెట్టామట, నువ్వు లెగ్గడానికి మేము పెట్టాం అక్కడ, అర్థమైందా? డమ్మీ క్యాండిడేట్ కాదు, ఆడేదో మిమ్మల్ని మమ్మీ చేస్తాడని విజయవాడ నుంచి పప్పుగడ్డ తీసుకొచ్చి మీ పప్పుగడ్డకి ఇంకో పప్పుగడ్డ తోడు, ఆడి మీ పప్పుగడ్డ ఒకటే, ఇద్దరు సేమ్ టు సేమ్ అన్నదమ్ముళ్ళగా ఉంటారు. ఆ పప్పుగడ్డ తీసుకొచ్చి పెట్టారు, ఆ పప్పుగడ్డ తుప్పు తుప్పు చేసేసారు. అంటే బట్ట పదవి పోయిన తర్వాత కూడా ఇంత ధైర్యంగా మాట్లాడతావు నువ్వు? పదవి అంటే నిన్ను చూసుకునే కులాన్ని చూసుకునే కదా, ప్రజలను చూసుకుని కులం నన్ను పెద్ద చేయలేదు, నా ప్రజలను పెద్ద చేశారు. అట్టగా ఎంతమంది కాపులు నీకు ఓటేశారు, ఎంతమంది ఎస్సీలు నీకు ఓటెత్తే గెలిచావు, ఎంతమంది బీసీలు అయితే గెలిచావు నువ్వు అని మొత్తం కులంలో అందరూ చేశారు అందరూ చేయలేదా? ఖచ్చితంగా పార్టీ నీకు అప్పట్లో ఇచ్చిన ఫీలింగ్ వల్ల అందరూ మనడు అనుకున్న వల్ల నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా మనం లేచిన ఓట్లో నువ్వు లెగ్గే తప్ప అంటే ఎప్పుడు తప్పు ఊహలు. నేను ఎదిగింది మనం జనం, కులం కాదు జనం, జనం వల్ల ఎదిగాను, అర్థమైందా? మనం వల్ల ఎదిగితే నువ్వు అన్నట్టుగా కులం వల్ల ఎదిగితే పప్పుగడ్డ మనం పప్పుగడ్డ నెగ్గుతుంది కదా, ఒకటి తీసుకొచ్చో డమ్మిగడ్డ నెగ్గుతుంది కదా. చరిత్రలో ఎట్టాంటి వాళ్ళు చాలా మందిని చూశాను, తర్వాత పరిస్థితి అంటే కూడా చూశా. ఏటెళ్ళ కాలం మీరే పార్టీలో ఉండరు కదా, మీరే పదవుల్లో ఉండరు కదా, మీరు అదే కోరుకుంటారు కదా, మేమే ఉండాలని. నువ్వు పెద్ద మొగోళ్ళలాగా పెద్ద బ్రాండ్ ఏదో ఫైర్ బ్రాండ్ అని పిలుతుంటారు కదా, మరి నీకు అంత ఫైర్ బ్రాండ్ అయినవి ఇట్లాంటి యాసాలన్నీ జరిగినాయి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నప్పుడు మా సిడిపి పార్టీ వేసిన నిజ నిర్ధారణకి అప్పుడు నువ్వు ఎందుకు కొట్టించావు? రమ్మ నువ్వు మొగడవి అయితే అట్ట కదా, మొగడవి అయితే ఆ వచ్చే ఏం జరగలేదు అని చెప్పి నువ్వే మాట్లాడదాం గురించి. కానీ మీ కమిటీ నువ్వు వేసిన పప్పుగాళ్ళు ఆ తుప్పుగాళ్ళు కదా అందరూ వచ్చింది, ఆ తుప్పుగాళ్ళకి వాళ్ళకే నిజ నిజాలు పప్పుగాళ్ళు తుప్పుగాళ్ళు అనుకుంది ఎవరికైనా సరే నువ్వు నిజం చెప్పాలి. నేను అన్నదాన్ని మాట్లాడుకుని దీన్ని ఎందుకు డివేషన్ చేస్తున్నావు? నేను అన్నదా పప్పుగడ్డ చేసిన పార్టీల కోసం సింబల్ కోసం ఆడవాళ్ళు పడుకోబెట్టిన దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? భలే డివిజన్ చేస్తుంటే నువ్వు బాగా బాగా వచ్చినాయి అట్టగజ్జని
అవన్నీ స్పెక్యులేషన్స్. నీదైతే వీడియో ప్రూఫ్ ఉన్నాయి కదా, స్పెక్యులేషన్స్ పట్టుకొని అట్ట మీద డిబేట్లు చేయండి అట్టకు. అవన్నీ స్పెక్యులేషన్స్ అయితే గతంలో పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీకి సంబంధించి అది ఎవడో సుత్తిగాడు అది మాట్లాడిన మాటలు, లేకపోతే ఎవరో వచ్చిన మాట్లాడిన మాటలు పార్టీకి సంబంధించి ఎందుకు ఎందుకు స్పెక్యులేషన్స్ ఎందుకు స్ప్రెడ్ చేసో, తెల్లవారులు ఎందుకు మీటింగ్లు పెట్టో, ఎందుకు అంత ఉత్తర ఉత్సాహం ఏంటి నీకు డిబేట్లు పెట్టాల్సిన ఉత్సాహం? అట్టే కదా ఇప్పుడు మళ్ళీ అడ్డెలు ఏంటి గాలి అలా అట్టగానే కలిసేది మాతో ఎలక్షన్ టైంకి మా మనుషులు మీతో మీ సెత్తెదలతో కలరాళ్ళు, మీతో కలిసి మీతో కాదు వాళ్ళ కార్యకర్తలో మీ కార్యకర్తలో కార్యకర్తలు కలిసి మంచి చేయడానికి వాళ్ళు మమ్మల్ని ఓడించడానికో వాళ్ళు ఏదో కలిస్తే కలుస్తారు కానీ కలిసేది మీతో కాదు. మళ్ళీ ఏదో డైవర్షన్ లో డైవర్షన్ పాలింగ్ బాగా అలవాటు నీకు, నీకు మొత్తం మేకప్ వేసుకుని రొంగు వేసుకుని అలా అలవాటు అయిపోయింది రొంగులో ప్రపంచం మాయ చూపించడం. విధానం అది ఫస్ట్ నుంచి ఎదిగిన విధానమే అట్టా ఎదిగింది మన సిడిపి పార్టీ అది. సరే నేను ఆ విషయాలన్నీ పక్కన పెడితే అంటే నీకు అవమానంగా లేదా దేనికి? ఒక మంచి బతుకు బతికే ఒక ఇట్టా ఏదో క్యాష్ నోల్ అని గోవా నుంచి అమ్మాయిలు తెప్పించడం అంటే ఏదో బ్రోకర్ పనులాగా ఉన్నాయి ఇదంతా కూడా. అలాగే మీ గవర్నమెంట్ కూడా చీప్ లెక్క చెప్పి అమ్ముకు మందు అమ్ముకొని అంటే ఇట్లాంటి స్థితి పట్టిందా అసలు నాకు అర్థం కాదు. దేనికి ఇది ఇదంతాను ఏం చేయమంటా మరి? మూడు ఖర్చు పెట్టాం సంపాదించుకోవాలి కదా, అన్ని చేయాలంటే ఒకవేళ చేద్దామన్నా ప్రజలకు అభివృద్ధి చేసి ఏమన్నా చేద్దామంటే ఖజానాలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఏమైనా కాంట్రాక్టర్ గారికి ఏదో ప్రాజెక్ట్ ఇచ్చో లేకపోతే ఏదైనా ఏదైనా ఇచ్చింది తీసుకునో ఏం లేవు కదా, మరి ఎలాంటి ఏమైనా చేసుకోవాలి కదా. ప్రజలు కూడా వాళ్ళకి ఏం కావాలని ఏమి అడుగుతారు అన్నా, నాకేమైనా బోర్ కావాలని అడుగుతారా అన్నా? ట్రిపుల్ రైడింగ్ లో పట్టుకున్నారు ఫోన్ చేయండి మంత్రి ఫోన్ చేస్తాడు ఇరిపింటారు అన్న, మైరిన అమ్మాయిలు లేపుకి వెళ్ళిపోయాను ఫోన్ చేస్తాను ఇరిపింటారు. ప్రజలు కూడా అదే కదా కావాల్సింది, సిద్ధాంతాలు విధానాలు అనవసరం. సిద్ధాంతాలు విధానాలు కావాలంటే జయప్రకాశ్ నారాయణ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం పిఎం అవుతారు. ప్రజలకి ఏం కావాలా? ఇప్పుడుగా తాగి రోడ్ మీద ట్రాంక్ కంట్రోల్ దొరికితే అమ్మలే మనిషిని మరి అట్ట లేనప్పుడు ఏం చేస్తాడు? మీ కూడా ఎందుకు మరి అట్ట లేనప్పుడు అమ్మ పథకం నాన్న పథకం చెల్లి పథకం ఎట్టా ఇన్ని ఎంచుకుపోతున్నాడు నాకు అర్థం కాదు. మా ఊరు చేసిన దానికి మీ క్యాష్ ఆడించుకోవాల్సి వస్తుంది, అమ్మ నాన్న చెల్లి తండ్రి తడి ఓడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత డబ్బులు అవునా, అందుకే క్యాష్ ఆడాలి మరి ఖర్చులకి ఉండాలి కదా మాకు. అంటే అట్ట ఇప్పుడు జనాలు పెట్టడం అంటే కుడి చేతి ఇచ్చి ఎడం చేతి తీసుకుంటామనే దాని గురించి నువ్వే చెప్పాలే, ఎవడం పెట్టడం గురించి నీకు బాగా తెలుసు కదా, నీకు తెలుసు ఆ సెంచర్ గారికి ఆ ఎదవకే బాగా తెలుసు, ఆడు తెలుసు కాబట్టి నువ్వు నువ్వు నాకు చెప్పిన మళ్ళీ నాకు చెప్పాలి. మొత్తానికి ఒప్పుకుంటున్నారు అయితే ఒప్పుకోవడానికి అన్ని ఒక్కొక్కలో కొట్టలే కదా, నాలో తెలియాలి ప్రజలకు తెలియాలి అంతే అంటావా? ఇప్పుడు ఇప్పుడు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెట్టి ఏమన్నా ఎగరేస్తున్నారు, ఇప్పుడు ఎగరేస్తాం ఎప్పుడు ఎగురుతాయి? గతంలో మీరు ఎగరేశారు కదా ఆ కింద దిగాక మా ఎగరేస్తాం గతంలో చెంచేగాడు. అట్టగాదు అట్టగదు, ఇప్పుడు రోడ్లే సరిగ్గా లేవని పరిస్థితిలో ఆగు, రోడ్లే సరిగ్గా లేవని పొజిషన్ లో అక్కడంత రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, జిల్లా టు జిల్లా జనాలు తిరిగేసి విమానాల్లో ఎక్కేసి తిరిగేసి అంత సదుపాయాలు కల్పించిన పనే వచ్చింది నాకు అర్థం కాదు. తెలిసి అడుగుతో తెలియకడం నీకు తెలియని రొంకులే అయ్యాయి నేను, రోడ్లు బాగాలేదు కాబట్టి కదా విమానాలను డైవర్ట్ చేసాం, పేదలందరూ రోడ్లు అడుగుతారు కదా నీకు తెలియదు ఏముంది రాకి మళ్ళీ కొత్తగా అడుగుతావు. నా తొమ్మిది రత్నాల తర్వాత చాలా పథకాలు ప్రకటించాం అయ్యయ్యా, అవన్నీ పడకుండా మధ్య మధ్యలో సినిమా టికెట్లను ఎయిర్పోర్ట్లను ఊరికో గోవా కట్టేస్తాను అంటాం, ఏడారిలో ఆయన దొబ్బేస్తాను అంటాం, విజయవాడ సముద్రం తెచ్చేస్తాం బందరిని తోకుండా అని చెప్తాం, ఏముందా నమ్ముతారు ప్రజలు? నీకు ఉంటే నువ్వు లేదా నేను అన్నట్టుగానే కదా మన రాజకీయం, మనం అంతా మన బతుకులన్నీ అయ్యే కదా, మన బతుకులన్నీ తెలిసిందే కదా, మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు ఏం తెలియనట్టు నాతో చెప్పించాలని. సరే అలాగే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టు, కొంచెం పొజిషన్ బాగాలేదు ఛానల్ది అయ్యాను పియాను అయ్యాడు మరి ఏం కాదు ఏడు ఏడితే ఆ ఏడు పేదో పొద్దు నుంచి ఏడకుండా నేను ఎక్కడ తిరుగుతున్నాను నేను ఏ బొక్కలు ఏం ఆడుకుంటాను కెమెరాలు పెట్టకుండా నీకేం కావాలో ఏడు సోనుకో ఆ ఏడుపు నేను చూస్తాను. అయ్యాను పిఆర్ మినిస్టర్ తో జాని ఉన్నాడు కదా, ఆ జాని గారిని మాట్లాడతాను, మాట్లాడి కొంచెం యాడ్లే వచ్చాయి మనకు, కొంచెం యాడ్లు వచ్చాయి గతంలో కోట్ల రూపాయలు సరిపోలేదు దస్తి ఉండే ఎక్కడ చాలా తీసుకున్నా, ఇప్పుడు సింసే గారు చాలా ఇచ్చాడు కదా లాస్ట్ ఇయర్ మొత్తం అయ్యాను పిఆర్ సంస్థను ఎత్తేసి సిబిఎన్ సంస్థ చేసాడు కదా అక్కడ, అదే ఇప్పుడు అప్పుడు నడవట్లేదు కొంచెం టైట్ గా ఉంది పోలే ఆ జాతంలే అలాంటి ఏమైనా ఉంటే అడుగు అడుక్కో ప్రతిదానికి ఎదవేడిపోయి ఆడకు ఆడకుండా అలాంటి అడుక్కున్నాకో సేజ్ పెడతాను తిను ఏమో ఇప్పుడు మా కాంట్రాక్టర్లో మా కాంట్రాక్ట్ చేయాలి మీ ఓళ్ళు చాలా మంది తింటలేదా ఇంకా మన లేరా మనమనే ఫీలింగ్ ఉందా నీకు ఇంకా మనమనే కదా ఇంకేడు నువ్వు ఉండాలి అతను ఏమి ఉండాలి అంతే కదా తింటావా మరేంటి మరి పిల్లసాన పరిస్థితి ఏంటి ఎవరు ఆ సోషల్ మీడియా ఫేస్బుక్ లోని వాట్సాప్ లోనే మాట్లాడుతుంటారు పట్టించుకోక రాకి అంతేనా అంతేనా అవి ఏం పట్టించుకోకుండా ఇంకేం కావాలో అడిగా కదా ఆడితో మాట్లాడదాం ఆడకుండా చేసుకో శుభ్రంగా అవన్నీ సోషల్ మీడియా అవన్నీ డీవియేషన్స్ అవ్వకూడదు అంతే నువ్వు నేను అంతే మనం
కోవిడ్ రిపోర్ట్లు గట్ట వచ్చే కొంచెం చూపించుకోవాలి బయట, కొంచెం మొన్న గట్ట ఊర్లో లేరు కదా, అవునా, అవన్నీ చూపించుకోవాలా. సరే అయితే బాయ్, దండం ఎందుకు దొంగ దండం నువ్వు.